కాపు జాతి పౌరుషం ఏమైంది అంటూ జనసేన అధినేత పవన్ కल्याణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బున్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఆత్మాభిమానం ఎంతో పౌరుషం కలిగిన జాతి కాపు జాతి అని అన్నారు। పవన్ కళ్యాణ్ को కాపు జాతి పౌరుషం ఏమైందని ప్రశ్నించారు। కాపులు ఆత్మాభిమానం ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా పౌరుషం లేని జాతిలా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం కాపు జాతికి తీరని అవమానమని అన్నారు। అవినీతి అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లిన చంద్రబాబును పట్టుకొని వేలాడుతూ మంచి చేస్తున్న జగన్కు వ్యతిరేకంగా పనిచేయడం దారుణమైన విషయమని అన్నారు। జనసేన తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు। వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్నారని వివరించారు। వర్గానికి ఈ పథకం రూపంలో ఇస్తారు అయినప్పటికీ కూడా మరి రైతుని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున మరి రైతు భరోసా ఇస్తూ మరి ధర మంచి ధర ఇస్తూ మరి వచ్చిన నష్టం ఉంటే నష్టాన్ని ఆదుకుంటూ అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు। ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా తాత్కాలికంగా మెరుగుపోయినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాడు। అన్ని రకాలుగా కూడా మరి రైతులు ఆదుకునే పరిస్థితి వాళ్ళు మహిళలకు చూస్తే మహిళా సాధికారత అంటే ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత వాళ్ళ రాష్ట్రాన్ని కూడా ఆశ్చర్యపోతాం। చేయూత ద్వారా ఆదుకుని, కాపు నేస్తం ద్వారా ఆదుకుని, ఈబీసీ నేస్తం ద్వారా ఆదుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణమాఫీ అన్నది నేను 4 వాయిదాల్లో ఇస్తానని 3 వాయిదాలు అప్పుడే డ్వాక్రా రుణమాఫీ ఆసరా రూపంలో మరి 3 వాయిదాలు పడినాయి। అలాగే 0 వడ్డీ కూడా ఎక్కడ 1 రూపాయి వడ్డీ కట్టకని పట్టకుండా మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విధానం అంటే ఒక మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకునే విధానం। ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడైనా చరిత్రలో మనం గవర్నమెంట్ స్కూల్స్ 1 లక్ష 2 లక్షలు ఇచ్చి బాగు చేయించడం అన్నది ఎంతో అరుదుగా జరిగింది। అటువంటి వాళ్ళు సమూలంగా ఈ నాడు నేడు కాన్సెప్ట్ తోటి మొదటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పూర్తి అవుతామని ఇంక థర్డ్ ఫేజ్ ఈ సంవత్సరం మొదలవుతుంది। అది కూడా పూర్తి అయ్యే పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కూడా బాగుపడతాయి। అక్కడ ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకి 3వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టి అంటే డబ్బులు ఉన్నవాళ్ళ పిల్లలే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, పేదవాడి పిల్లలకి ఏదో చిన్న చిన్న గుణస్థ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాలనే ఆలోచన ఇప్పుడు పోయింది। జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక డబ్బులు ఉన్నవాళ్ళ పిల్లలకి ఏ రకమైన ఉద్యోగాలు వస్తున్నాయో పేద విద్యార్థులు కూడా అటువంటి స్టాండర్డ్లో మనం విద్య నేర్పించి ఇంగ్లీష్ మీడియంలో కనుక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకు ధీటైన సమాధానం మనం చెప్పగలుగుతారు। పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా పేదవాడి పిల్లలకి సంపాదించగలుగుతారు, ఆ కుటుంబాన్ని పైకి తీసుకురాగలుగుతారని ఇవాళ సమాజంలో ఎంత మార్పు వచ్చిందో మీరే చూడండి। 4.5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాం। అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా గాలి వదిలేసి వచ్చిన 3 నెలల నుంచే దొరికినట్టుగా దోచేసుకుంటూ ఇవాళ స్కిల్ స్కామ్ లో 371 కోట్ల రూపాయలు మరి అక్రమంగా అన్యాయంగా తరలించేసి డబ్బా కంపెనీలు పెట్టేసి ఈ ఏదైతే ఫేక్ కంపెనీలు దాని ద్వారా ఉన్న విషయం అందరికీ ఇవాళ ఆధారాలతో సహా బయటపెట్టడం అంటే ఇవాళ కోర్టు న్యాయస్థానం అతనికి రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఇచ్చింది। ఇవాళ 40 రోజుల నుంచి సెంట్రల్ జైల్లో ఉన్నాడు। ఇవాళ కొడుకు తప్పించుకుంటాడు, హైవేలో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు। ఇవాళ ప్రధానమైన పాత్ర ఉంది, డబ్బులు తరలించుకోవాలి, అన్ని ఆధారం కూడా సార్ బయటపడుతూ ఉన్నాయి। ఇటువంటి పరిస్థితుల్లో జనం ఇచ్చిన అధికారాన్ని జనం కోసం ఉపయోగించుకున్నా కేవలం సొంతానికి దోచుకోవడానికి అవకాశం తీసుకుని దోచేసుకున్న సందర్భం। ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చిన అధికారం మన కోసం ఉపయోగిస్తాం। ఇన్ని పథకాలు పెట్టాడంటే ఇవాళ ఎన్ని పథకాలు మీరు చూడండి, రైతు భరోసా, పెన్షన్ ప్రతి ఇంటికి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, పోషణ। ఇవాళ పోషణ అంటే అంటే చెప్పకపోతే ఎంత ఉందో మైక్రో లెవెల్లో బాగా మరి ప్రతి సమాజంలో ఇవాళ పెళ్ళైన తర్వాత గర్భం దాల్చిన మహిళ మూడో నెల వచ్చిందంటే ఆ మూడో నెల వచ్చిందని తెలియగానే అంగన్వాడీ కేంద్రం నుంచి ఆ మహిళకి తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. ఇంకా ప్రసవించిన తర్వాత ఆ మహిళ ఆ సోదరి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి మూడో నెల నుంచే మరి 21 కోడిగుడ్లు ప్రతి నెల ఇస్తూ, 5 లీటర్ పాలు ఇస్తూ, 3 కేజీలు బియ్యం ఇస్తూ, మరి గోధుమ పిండి ఇస్తూ, రాగి పిండి ఇస్తూ, వేరుశనగ పప్పు అర్చిస్తూ, మరి బెల్లం ఇస్తూ, మరి ఖర్జూరాలు ఇస్తూ, అన్ని రకాలుగా కూడా ఆ తల్లి బిడ్డ ఆరోగ్యం, సమాజంలో పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుడితే సమాజం బాగుంటుందని, పిల్లలు పుట్టిన తర్వాత చదువు అందరికీ కూడా మరి మన పేదవాడి పిల్లలు కూడా పెడితే ఆ రాజకీయ పార్టీ ద్వారా తనకున్న అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని ఒక తయారు చేసుకుని ప్రజలకి న్యాయం చేయడం కోసం నా సినిమా ఫీల్డ్లో నేను వందల కోట్లు సంపాదిస్తాను ప్రతి సంవత్సరం. దీన్ని కూడా నేను త్యాగం చేసి ప్రజల కోసం సేవ చేద్దామని వచ్చాను. ప్రజలకి నా పార్టీ సిద్ధాంతంతో, నాకున్న ఆలోచనతో మేలు చేస్తానని ఎవరైనా సరే రాజకీయ పార్టీ పెడతారు. గారు పెద్ద మనిషి, వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద గెలిచి ఆ పార్టీని మూవ్ చేసే వరకు కూడా విపరీతమైన దుష్ప్రచారం చేసి ఈ తెలుగు పచ్చ మీడియా, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సామాజిక